కడప జిల్లా పోర్మామల్ల అడవి రేంజ్ తంబలపల్లి పరిధిలోని అడవికి నిప్పు పెడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి జైలుకు పంపామని ఫారెస్ట్ రేంజ్ అధికారి వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్మామల్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రిజర్వ్ అడవి ప్రాంతంలోకి ప్రవేశించి చెట్లను నరికి అక్రమ రవాణాకు ప్రయత్నించడం జరిగిందన్నారు. గడ్డిని కాల్చే ప్రయత్నాలు చేస్తే వారిపై పీడి యాక్ట్ ప్రకారం నాన్ బెయిల్బుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా గడ్డి కోసం పెట్టిన మంటలు అటవి మొత్తం వ్యాపిస్తుందని, అక్కడ ఉన్న అటవి మొక్కలకు వన్యప్రాణుల ఆవాసానికి తీవ్ర నష్టం కలిగించడం జరుగుతుందన్నారు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోర్మామల్ల వెంకటరమణారెడ్డి. నిన్న ఒక ఇద్దరు ముగ్గురు అడవికి నిప్పు పెట్టే వాళ్ళని పట్టుకోవడం జరిగింది తంబలపల్లి అడవిలో. అయితే ఇటీవల వారం 15 రోజులుగా మనం చూస్తున్నాము, విపరీతమైన ఎండల వల్ల ఎక్కడ చూసినా వనిపెంట, బద్వేలు, పోర్మామల్ల పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు రాత్రి మొగులు అడవి కాలుతానే ఉంది. దీనికి కారణము మనుషుల ప్రభావమే కారణం. ఆ నేపథ్యంలో నిన్న మాకు వచ్చిన సమాచారం మేరకు తంబలపల్లి పెద్దబావి బీట్లో అగ్గి ఆర్పేదానికి మా స్టాఫ్ సిబ్బంది వెళ్తుండగా లోపల అడవిలో ఒక ముగ్గురు నలుగురు కనపడడం జరిగింది. వాళ్ళని విచారించగా ఎందుకు వచ్చినారో ఏమో తెలీదు. అయితే వాళ్ళ దగ్గర అగ్గి పెట్టెలు వంటివి ఉన్నాయి, అడవి కాలుతూ ఉంది. అయితే వాళ్ళని పట్టుకొని విచారించగా మేము కట్టెల కోసం వచ్చినాము, కట్టెలు కొట్టుకునేదానికి బోధ ఎక్కువగా పెరిగింది, దానివల్ల అడ్డు రాకుండా కాల్చినామని చెప్పినారు. అవగాహన లోపంతో ఈ విధంగా చేస్తున్నారు. ఆ అడవికి అగ్గి పెట్టేదానివల్ల విలువైన వృక్ష సంపద కాలిపోతుంది. కాలిపోవడమే కాకుండా తర్వాత పునరుత్పత్తి కూడా జరగదు. అదేవిధంగా జంతువులు, గుడ్లు విలువైన ఇది, వాటికి పునరుత్పత్తి కూడా జరగదు. మనం ఈ విధంగా మన వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని కోల్పోతున్నాం. కాబట్టి దయచేసి అటవీ పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులు కానీ ఏ వ్యక్తులైనా సరే అడవికి అగ్గి పెడితే మంచి గిడ్డు వస్తుందని ఆ విధమైన ఆలోచనలు చేయకుండా అడవికి ఒక్కసారి అగ్గి పెడితే మనం చాలా నష్టపోతాం, తెలియకుండా నష్టపోతున్నాం. అది ప్రజలకు అవగాహన లేకుండా చేస్తున్నారు. దయచేసి మాకు సహకరించండి. ఈ నెలలో కూడా మేము చాలా వరకు ఈ విధంగా ఎక్కడ చూసినా 10 మంది తిరిగే ప్రాంతాల్లో, పెద్ద పెద్ద ఊర్లలో ఈ పోస్టర్లు, పాంప్లెట్లు కూడా పంచడం జరిగింది. దయవంచి అడవి సిబ్బంది ఒక్కరే అడవిని కాపాడలేరు. కాబట్టి పరిసర అడవికి పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఏమి జరిగినా అడవిలోకి ఎందుకు పోతున్నారు ఏమి అని గమనించి డిపార్ట్మెంట్ వాళ్ళకి కొద్దిగా సహకరించాలని కోరుతున్నాం. దీనివల్ల పర్యావరణం దెబ్బతిని మనం ఈ కరోనా ఇటువంటి వ్యాధులకు మూల కారణం అవుతున్నాం, మనమే మూల కారణం అవుతున్నాం. దయచేసి అందరూ కూడా సహకరించండి, అడవిని కాపాడండి, పరిరక్షించండి.